ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. ఎడ్జెస్ లో టోటల్ గా కవర్ చేసుకోవాలి ఇట్లా. ఇది బ్యాక్ పార్ట్ టోటల్ గా స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ వేస్టేజ్ రిమూవ్ చేసుకుందాము. ఇప్పుడు మనము డాట్స్ పట్టుకుంటున్నాము. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇక్కడ మార్క్ చేసుకున్నాము. ఇక్కడ ఉందండి 4 ఇంచెస్, ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ చెట్కా కొట్టుకున్న దగ్గర నుంచి 1/2 ఇంచ్. ఇది బ్యాక్ రెడీ అయిపోయింది డాట్స్తో సహా. ఇప్పుడు మనము ఇందులో నెక్ ఫిల్అప్ చేసుకుంటున్నాము. ఫిట్ చేసుకొని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ పాయింట్లో ఈ నెక్ మనము ఇక్కడ ఫిల్అప్ చేసుకున్నాము. ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది మనము కట్ చేసుకున్న క్యాన్వాస్ అండి, నెక్ మెజర్మెంట్తో కట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు మనము దీనికి ఫిల్అప్ చేసుకుందాము. దీని చుట్టూ ఇలా అవుట్లైన్ కుట్టుకోవాలి. ఇదే నెక్ మనము వేరే క్లాత్లో ఫిట్ చేసుకొని దీనికి పైన నుంచి అయినా ఫిట్ చేసుకోవచ్చు. డిజైన్ కోసము పైన ఫిట్ చేసుకొని లేస్ ఫిట్ చేసుకుంటే డిజైన్ అవుతుంది. ఇది లోపలికి పుష్ చేసుకుంటే మామూలు నెక్ మాత్రమే మనకి షేప్ ఆగుపిస్తుంది అంతే అండి. ఇది నెక్. ఇలా తీసేసుకుని ఫోల్డ్ పెట్టుకోండి. ఇలా మిడిల్కి ఫోల్డ్ పెట్టుకుని ఇలా చిన్న రఫ్ పెట్టుకోండి మిడిల్ పార్ట్కి. ఇక్కడ ఉన్న దీనికి చెట్కా మిడిల్ పార్ట్లో. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా చెట్కా, దానికి సమానంగా ఇది ఇలా పెట్టుకోండి. ఉంటుంది కదా ఈ మిడిల్కి, ఈ మిడిల్ ఇలా ఫిట్ చేసుకొని దీనికి ఎడ్జ్ నుంచి ఇలా సమానంగా నీట్గా ఫిట్టింగ్ చేసుకోండి. ఇందులో
ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా రఫ్ పెట్టుకోండి ఇట్ సైడ్ టూ సైడ్స్ ఇక్కడ మళ్ళీ ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోండి ఇలా ఇటు సైడ్ ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు ఇది రౌండ్ ఫిట్టింగ్ అయిపోయింది ఇది వేస్ట్ క్లాత్ రిమూవ్ చేసి ఫోల్డ్ చేసుకుందాము ఇక్కడ మనం రఫ్ పెట్టాం కదా రెండిటికి మధ్యలో నుంచి ఇలా కట్ చేసుకోండి ఇది ఇక్కడ చాలా తక్కువ పెట్టుకోండి ఫోల్డింగ్ కోసము లోపల తిప్పినప్పుడు ఇక్కడ ఉంటలా వస్తుంది అందుకు క్లాత్ తక్కువ పెట్టుకోండి ఇలా కత్తెరలు పెట్టుకోవాలండి ఫోల్డ్ తిరగదు లేకుంటే ఇలా కత్తెరలు పెట్టుకోవడం వల్ల నీట్గా తిప్పుకోవచ్చు రౌండ్ షేపు ఇలా దగ్గర దగ్గరగా ఇలా కత్తెరలు పెట్టుకోండి ఈ ఈ ప్లేస్లో మాత్రము క్లాత్ రిమూవ్ చేసుకోండి ఇది కూడా ఇలా తీసేసుకోండి ఇలా డాట్స్ పెట్టుకోండి ఇప్పుడు ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా తిప్పే ఇది ఇలా తిప్పేసుకోవాలి టూ సైడ్స్ మూలలు పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇప్పుడు ఇది ఇలా రిమూవ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాము నెక్ ఇలా రెడీ అవుతుంది ఈ నెక్ కింద హెమ్మింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ చేసుకుంటే ఓపిక లేకుంటే డబుల్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కింద పట్టి కట్టడం ఎలాగో చూపిస్తాను ఇప్పుడు కింద బెల్ట్ కట్టుకోవడానికి ఇలా 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనము దీనికి ఫిట్ చేసుకుంటున్నాము ఇలా 1/2 ఇంచ్ డిస్టెన్స్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ డాట్ దగ్గర ఒక ఫ్రిల్ ఇలా పెట్టుకోండి మళ్ళీ సేమ్ 1/2 ఇంచ్ డిస్టెన్స్ కుట్టండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ డాట్ దగ్గర మళ్ళీ ఒక ఫ్రిల్ ఫోల్డ్ పెట్టి కంటిన్యూ చేసుకోండి ఈ డాట్స్ పెట్టడం వల్ల వెనకల క్లాత్ తక్కువ ఉన్న అడ్జస్ట్మెంట్ కోసము ఫ్రీగా మూవ్ అవుతుంది అందుకోసమండి
ఇలా పైన డబుల్ స్టిచ్ చేసుకుంటే స్టిఫ్ గా ఉంటుంది ఇప్పుడు లూస్ కుట్టు 5 మెంబర్ లో పెట్టుకొని ఇలా పైన ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా దూరం కుట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ ఈ లాస్ట్ వరకు కంప్లీట్ చేస్తాను ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలండి ఈ పార్ట్ లో హెమ్మింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ టోటల్ గా రెడీ అయిపోయింది దీనిపైన మీరు లేస్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు ఏదైనా పూసల లేసు డిజైన్ చేసుకోవచ్చు ఏమైనా మీకు ఇప్పుడు ఫ్రంట్ కుట్టుకుంటున్నాము ఫ్రంట్ పార్ట్ ఇది మిడిల్ కి కట్ చేశాను ఇలా వస్తుంది ఇలా టు సైడ్స్ మీరు సెపరేట్ చేసుకోండి కొత్తగా కుట్టే వాళ్ళు కాబట్టి ఇలా టు సైడ్స్ ఇలా చేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఇలా స్టిచింగ్ చేసుకోండి ఇదే మార్క్ పైన మీరు యాస్ ఇట్ ఇస్ ఇలాగే కుట్టేసుకోండి దీనికి థ్రెడ్ పైపింగ్ అయినా పెట్టుకోవచ్చు మామూలు పైపింగ్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇదే ఫోల్డ్ అయినా పెట్టుకోవచ్చు మూడు విధాలుగా కుట్టుకోవచ్చు దీన్ని ఇప్పుడు నేను దీనికి పైపింగ్ పెడుతున్నాను పైపింగ్ పెట్టేదిగా ఉంటే ఇలా అటాచ్ చేసుకోవచ్చు ఇది మనము మెజర్మెంట్ తీసుకొని కుడుతున్న బ్లౌజ్ అండి ఇది కొలతలతో కుడుతున్న బ్లౌజ్ ఇలా నీట్ గా మొత్తం టోటల్ గా రిమూవ్ చేసుకోండి ఇది టోటల్ గా స్టిచింగ్ అయిపోయింది ఇప్పుడు డాట్స్ పట్టుకోవడం చూపిస్తాను ఇది కింది డాట్ ఇది చంక డాట్ కాలించి అంటే పావించి నుంచి చక్కగా లైట్గా తగ్గించుకుంటూ రావాలండి స్టార్టింగ్ ఎంత ఉందో ఎండుకు వచ్చేసరికి సన్నగా రావాలి సన్నగా టోటల్గా ఎండ్ చేసేసేయాలి అలా తీసుకురావాలి ఇది కూడా అంతే స్టార్టింగ్ ఎంత ఉంటుందో దాని నుంచి తగ్గించుకుంటా ఇలా క్రాస్గా బెండ్ చేసుకోవాలి ఈ డాట్ కూడా సేమ్ పావించి నుంచి ఇలా క్రాస్గా బెండ్ చేసుకుంటూ నిలిపేసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇలా వస్తుంది షేపు ఇలా వస్తుంది ఇప్పుడు మనం దీనికి పైపింగ్ సెట్ చేసుకోవాలి ఇది సెకండ్ పార్ట్ చెస్ట్ది సేమ్ ఇది కూడా సేమ్ అలాగే కుట్టేసి డాట్స్ పట్టుకోవాలి దీనికి కూడా సేమ్ మెజర్మెంట్తో డాట్స్ అలాగే తీసుకోవాలి
టూ సైడ్స్ రెడీ అయిపోయింది. టూ సైడ్స్ ఇప్పుడు పైపింగ్ క్రాస్ బెల్ట్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ కుట్టుకుంటున్నాము. ఇది చిన్నగా ఉండేది స్టిచ్చెస్లోకి వస్తుంది, పెద్ద సైజ్ ఉండేది మనకి హుక్స్ దగ్గర దారాలు పట్టి దగ్గర వస్తుంది. ఇవి రెండు సేమ్, ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ ఈక్వల్గా వచ్చేలాగా. ఇది కుట్ల వైపు వచ్చేది, ఇది హుక్స్ పట్టి దారాలు పట్టి వైపు వచ్చే బట్టి అండి. ఇవి రెండు ఈక్వల్గా ఒకే వైపు వచ్చే విధంగా చూసుకొని ఇలా ఈక్వల్గా పెట్టుకోండి, ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్లో కొంచెము రఫ్ పెట్టుకోండి. ఇలా ఈజీగా మీకు ఫోల్డింగ్ నీట్గా వస్తుంది ఇలా పెట్టుకోవడం వల్ల. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చేసుకోండి. ఇలా కిందికి పుష్ చేసి పైన పావించు, పావించు అంటే ఈ పాదం, ఈ పాదం డిస్టెన్స్తో మీరు, ఈ పాదం ఉంది కదా ఈ డిస్టెన్స్తో ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఈక్వల్గా ఉంటుంది స్టిచ్చింగ్, దూరము దగ్గర కాకుండా సమానంగా. ఇది కూడా సేమ్ అలాగే ఫోల్డ్ పెట్టేసుకోండి కిందికి. స్టిచ్చింగ్ వచ్చేసిన తర్వాత ఇలా జరగకుండా నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు క్లాత్ రిమూవ్ చేసేసేయండి. ఇలా వస్తుంది టూ సైడ్స్. ఇప్పుడు మనము దీనికి ఫిట్ చేసుకున్నాము. ఈ ఎడ్జ్ ఉండేది ఇలా ఇలా వస్తుందండి, దీన్ని పెట్టి కుట్టేద్దాము. దీనికి పావు ఇంచు డిస్టెన్స్ అంటే ఈ పాదం కంటే కొంచెం ఎక్స్ట్రా. ఇక్కడ డాట్ దగ్గర వచ్చేసరికి ఈ డాట్ పైకి పుష్ చేసేసేయండి, పైకి, కుట్టులోకి రాకూడదు. అది పైకి పెట్టేసి దాన్ని వదిలేసి క్లాత్ని పట్టుకుని మాత్రమే వేసుకోండి స్టిచ్. డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఈ వేస్ట్ ఇలా తీసేద్దాము. ఇలా వస్తుందండి ఫ్రంట్. ఇది కూడా అలాగే సేమ్ ఫిట్ చేసుకుందాము. ఇందులో అబ్జర్వ్ చేయండి ఇది డాట్ ఎలా పైకి తిప్పాలనేది. ఇలా సమానంగా ఇలా కుట్టిన తర్వాత ఇది ఉంది కదా ఈ ఈ డాట్ ఇలా ఫోల్డ్, ఇలా ఫోల్డ్ ఇలా పెట్టేసి ఇలా కుట్టేసేసి మళ్ళీ రివర్స్ ఇలాగే డబుల్ స్టిచ్ వేసేసుకోండి.
ఇది కంప్లీట్ అయ్యింది ఇది 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి ఇది ఇలా హ్యాండ్ ఉంది కదా మనం ఇలా ఫిల్ చేసుకొని ఇందులో इप्पुडु हैंड्स मनमु रेडी चेसुकुंटुन्नामु फस्ट बफ हैंड रेडी चेसुकुन्नामु అండ్ కింద బెల్ వచ్చేసి 42 ఇంచెస్ ఉందండి మొత్తం లెంగ్త్ దానికి ఫిట్ అయ్యే విధంగా మనం ఇది కుంచుకోవాలి ఇప్పుడు పైన ఫ్రిల్ పెట్టుకుందాము ఇది కింది పార్ట్ ఇది పై పార్ట్ హ్యాండ్ కి ఇప్పుడు మనము కింద ఫిట్ చేసుకుందాము దీనికి ఇది సీదా అండి ఇది ఉల్టా ఉల్టల్లా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుందాము ఒకసారి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనికి మిడిల్ ఉంటుంది కదా ఈ మిడిల్ దగ్గర ఒక చెట్కా కొట్టుకోండి ఇది డబుల్ స్టిచ్ చేసేసుకోండి ఇది మళ్ళీ వేసుకొని కుదర్దు ముందుగానే వేసేసేయాలి ఇలా వేయడం వల్ల ఫోల్డింగ్ నీట్ గా వస్తుంది అప్ అండ్ డౌన్స్ రాకుండా నీట్ గా వస్తుంది ఇప్పుడు ఈ పార్ట్ కి ఇదిలా ఫిల్ చేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత ఇది మిడిల్లో కూడా ఒకసారి మీరు దీనికి కూడా ఇలా చెట్కా పెట్టుకోండి మళ్ళీ పాయింట్ మిస్ అవుతుంది అలా కాకుండా ఇలా
ఈ మూడు చట్కాలు ఈక్వల్ గా టూ సైడ్స్ ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇలా హ్యాండ్ వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడు పైన కింద ఒక స్టిచ్ చేసుకోండి, ఎక్స్ట్రా స్టిచ్ గట్టిదనం కోసము, ఫోల్డింగ్ రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ రెడీ అయిపోయింది, హ్యాండ్ ఇలా వస్తుంది. మనం ఇలా వేసుకొని ఒకసారి వేస్టేజ్ అంతా క్లీన్ చేసేసుకున్నాం, నీట్గా కట్ చేసేసుకున్నాం. ఇలా వస్తుందండి హ్యాండ్. ఇప్పుడు ఇక్కడ నుంచి షేప్ తీసేద్దాము. ఏమన్నా ఇవి అప్ అండ్ డౌన్స్ ఏమన్నా ఉంటే నీట్గా ఇప్పుడే రిమూవ్ చేసేసుకోండి. ఇలా ఇప్పుడు హ్యాండ్ రెడీ అయిపోయిందండి ఇది. ఇలా వస్తుంది హ్యాండ్. మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 రావాలి, 8.5 9 ఇంచెస్ వస్తుంది. కొద్దిగా బఫ్ ఉంటుందన్నమాట, లైట్గా బఫ్ ఇలా తెలుస్తుంది. ఇంకో హ్యాండ్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్కి హెమ్మింగ్ కోసము క్రాస్ పీస్ తీసుకుంటున్నాము, హెమ్మింగ్ పట్టి కట్టేదానికి. ఇలా కుట్టేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ ఇది ఉంది కదా, ఈ కచ్చ ఇది ఇందులోకి లోపలికి రావాలండి. ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటారా అండి. అది మనము పట్టిన క్లాత్ ఈ క్లాత్ లోపలికి వచ్చేసేయాలి. ఇలా నీట్గా ఇలా పట్టుకొని దాని కిందికి పుష్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోండి. ఇది హెమ్మింగ్ పట్టి అండి ఇది. ఇలా
టోటల్ గా ఇలా వేసుకోవాలి ఇది ఇలా వచ్చేసాయని అన్నమాట ఈ క్లాత్ ఉంది కదా దీని లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వేస్టేజ్ రిమూవ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉండే క్లాత్ ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసి ఇప్పుడు స్టిచ్ చేసుకోండి మీరు హెమ్మింగ్ చేసుకునే విధంగా అయితే లూస్ కుట్టు పెట్టి వేయాలి లేదు దీనిపైన లేస్ ఏమైనా పెట్టుకునేదిగా ఉంటే మామూలు స్టిచ్ పెట్టి కుట్టేసేయండి ఈజీగా హెమ్మింగ్ చేసేదిగా ఉంటేనే లూస్ కుట్టు పెట్టుకోవాలి లేకుంటే అవసరం లేదు ఇప్పుడు నేను దీనిపైన లేస్ ఫిట్ చేస్తాను అందుకని నార్మల్గా కుడుతున్నాను ఇది సేమ్ ఇలాగే ఇలా ఆ క్లాత్ దీనిలో వచ్చే విధంగా ఫోల్డ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి ఇది కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేసేసేయండి ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము దారాలు పట్టి కడుతున్నాము ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉండాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉండాలి ఈ మెజర్మెంట్ కంటే ఇది కాలు ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలండి ఇప్పుడు ఇది సీత కదా మనము ఉల్టాలో పెట్టుకొని ఇలా ఫోల్డ్ పెట్టుకోవాలి కింద అది సీత పార్ట్ మనం ఉల్టాలో పెట్టుకొని కుడుతున్నాము ఇలా ఉల్టాలో పెట్టుకొని ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ అయిన తర్వాత ఇలా పట్టుకొని ఈ క్లాత్ ఇలా ముందుకు లాక్కోండి మీ కళ్ళకి ఇలా వస్తుంది ఇది ఇలా ఫోల్డ్ పెట్టుకోవాలి మనకి 1 ఇంచ్ మెజర్మెంట్ రావాలండి ఇక్కడ అలా అంత వచ్చే విధంగా ఫోల్డ్ పెట్టుకోవాలి ఇక్కడ రఫ్ పెట్టేసుకోండి కింద పార్ట్ కూడా సేమ్ ఇలాగే 1 ఇంచ్ వచ్చే విధంగా ఫోల్డ్ పెట్టుకోండి ఇలా మిడిల్లో స్టిచ్చింగ్ వేసేసేయండి మిడిల్ పార్ట్లో ఇలా అయిపోయిన తర్వాత ఎడ్జ్కి ఈ పట్టి చివరిలో ఇలా స్టిచ్ చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇది దారాలు పట్టి అన్నమాట ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హుక్స్ పట్టి వేసుకుందాము ఇలా చూడండి నీట్గా వచ్చింది ఇది దారాలు పట్టి ఇప్పుడు హుక్స్ పట్టి వేసుకుందాము ఇది సేమ్ ఇలాగే ఇది సీతాలో పెట్టుకుంటామండి ఇది సీతాలో పెట్టుకొని ఫోల్డింగ్ పెట్టుకోవాలి డబుల్ ఫోల్డ్ అయినా పెట్టుకోవచ్చు సింగిల్ ఫోల్డ్ అయినా పెట్టుకొని వెనుకలు తిప్పుకోవచ్చు ఇది డబుల్ ఫోల్డ్ పెడుతున్నాను చూపిస్తాను ఈజీగా 2 మినిట్స్లో అయిపోతుంది మీకు రిస్క్ లేకుండా డబుల్ ఫోల్డ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి ఇది ఈ పట్టి పైకి పెట్టుకోండి బాగుంటుంది ఇలా స్టిచ్చింగ్ వేసేసుకొని ఇక్కడ రఫ్ పెట్టేసుకోండి ఇది ఇలా వస్తుంది ఇది ఇలా బయటికి లాగేసేయండి ఇక్కడ ఒక కుట్టు గట్టి కుట్టు స్టిఫ్నెస్ కోసము ఇక్కడ ఒక కుట్టు పెట్టేస్తే మీకు ఇది జరగకుండా కదలకుండా మీ
ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇది లోపలికి ఫోల్డ్ పెట్టేసేయండి ఇలా ఇలాగా ఈజీగా ఈ చివర్లో కుట్టేసేయండి ఇక్కడ రఫ్ చేసేయండి ఊడిపోకుండా ఇప్పుడు ఇది హుక్స్ పట్టి ఇది హుక్స్ పట్టి ఇలా వస్తుంది ఇది దారాలు పట్టి ఈ రెండు ఇలా ఈక్వల్గా వస్తాయి ఇప్పుడు బ్యాక్ నెక్కి అటాచ్ చేసుకున్నాము ఇది బ్యాక్ నెక్ ఇలా ఈ రెండు రెండు ఈక్వల్గా పెట్టి ఇక్కడ రఫ్ పెట్టాలి ఇక్కడ రఫ్ పెట్టేసేయండి ఇటు సైడ్ ఈ పార్ట్ ఇలా అయిపోయిన తర్వాత మనము హోర్లాక్ పెట్టుకున్నాము ఒకసారి హోర్లాక్ వేసుకోవాలండి దీనికి ఇలా మనము చెట్కా తీసుకున్నాము ఈ చెట్కాని ఈ సెంటర్ దగ్గర ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇది సేమ్ ఇలాగే జాయింట్ ఈ చెట్కా దగ్గర పెట్టుకొని ఇలా స్టార్ట్ చేసుకోవాలి ఇటువైపు కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోండి
ఇప్పుడు హల్వా వేసేసుకున్నాం దీనికి అండి. ఇప్పుడు మనము సైడ్ స్టిచ్ చేసేసుకుందాము. ఈ రెండు ఈక్వల్ గా చూసుకోండి, ఇవి రెండు ఈక్వల్ గా వస్తాయి. మనం చంక హ్యాండ్ పొడవు లెంగ్త్ వచ్చేసి 8.5, 10 నుంచి 8.5, ఒక 1 ఇంచ్ బఫ్ పెట్టుకున్నాం ఎక్స్ట్రాగా. కింద వచ్చేసి ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ కనపడుతుంది కదా, ఈ లైన్ మీద నుంచి మార్క్ చేసుకుందాము స్టిచ్చింగ్. ఇది కింద రెండు జాయింట్లు ఈక్వల్గా పట్టుకోవాలి. పుట్లు 1/2 ఇంచ్ డిస్టెన్స్తో వేసుకోవాలి. ఒకే గ్యాప్తో మన ఇష్టం 2, 3, 4 కూడా వేసుకోవచ్చు. అలా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా నీట్గా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనకల తాళ్ళు ఫిట్టింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ రెడీ అయిపోయింది.
ఇక్కడ మనము తాళ్ళు రెడీ చేసుకొని ఇప్పుడు లేస్ ఫిట్ చేస్తున్నాం దీనికి ఇక్కడ ఇలా ఫోల్డ్ పెట్టుకోవాలి ఇలా ఇది ఫ్రంట్ వరకు ఇలాగే స్ట్రైట్గా తీసుకోవచ్చు ఇక్కడ ఫోల్డ్ పెట్టేసేయండి కిందికి ఇలా ఇప్పుడు మనము ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకుందాము మనం ఇప్పుడు బ్లౌజ్కి డోరీస్ వేస్తున్నామండి డోరీస్ కోసము క్రాస్ పీస్ కట్ చేస్తున్నాను ఇది పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా దాని ద్వారా వేస్తున్నాను ఇది ఈక్వల్గా కట్ చేసుకోండి ఇక్కడ మనం స్టార్టింగ్లో థ్రెడ్కి క్లాత్కి స్టిచ్ చేసుకున్నాము ఆ క్లాత్ గట్టిగా పెట్టుకొని దారము వెనక్కి లాగేసేయండి నీట్గా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది థ్రెడ్ ఇక్కడ థ్రెడ్ వచ్చేసింది రిమూవ్ చేసేస్తాం సేమ్ ఇలాగే ఇంకో థ్రెడ్ కూడా ఇలాగే కుట్టుకొని తిప్పుకోవాలండి ఇప్పుడు మనము లాడీలకి మొగ్గలు సెట్ చేస్తున్నాము ఫ్లవర్ లాగా ఇవి థ్రెడ్స్ అండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్
ఇలా స్ట్రైట్ గా అయినా కుట్టేసుకోవచ్చు ఒక డిజైన్ వస్తుంది ఇలా ఫోల్డ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఫోల్డ్ పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది ఇలా రెడీ అవుతుందండి అది ఇలా ఇది కూడా సేమ్ అలాగే కింద ఫోల్డ్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ కి ఫిట్ చేసుకున్నాను బ్లౌజ్ మొత్తం టోటల్ గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొల్తలతో కుట్టిన బ్లౌజ్ అండి ఇది కొల్తల ప్రకారము పార్ట్ నెక్ బఫ్ హ్యాండ్స్ ఇది బ్యాక్ ఇది ఫ్రంట్